ఇప్పుడు శర్మగారు మీరు చెప్పండి ఇప్పుడు రమేష్ బాబు గారు హీరోగా పదిహేను సినిమాలకే పరిమితం అవటం కారణం ఏమై ఉంటుంది అంటే ఆయన హీరోగా గారి నటవారసుడిగా ఇప్పుడు అందరికీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా కృష్ణగా సూపర్ స్టార్ కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో వాళ్ళ కుమారుడు కూడా ఆయనలాగా స్పీడ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇట్లా అనుకుంటారు అలాంటిది సడన్గా మళ్ళీ ఒకసారి ఆయన కెరీర్ గ్రాఫ్ ఇట్లా డౌన్ అయిపోవటం కారణం ఏంటి అంటే సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మన రమేష్ బాబు గారు అప్పట్లో మంచి క్రేజ్తో ఓపెనింగ్ అయినప్పటికీ ఆయన పర్స పర్సనల్గా ఆయనకు వచ్చిన అవకాశాలు అప్పట్లో ఈ నిర్మాతల్లో దర్శకుల్లో కూడా ఈయన హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి ఈ రన్నింగ్లో ఉన్న టైంలో చిత్రపరిశ్రమ ఉన్న దర్శకులు నిర్మాతలు కూడా ఎక్కువ మంది రామారావు వర్గంగా తక్కువ మంది కృష్ణగారు వర్గంగా ఉండేవాళ్ళు అప్పటి రెండు వర్గాలుగా ఉంది రెండు వర్గాలుగా ఉండేవాళ్ళు వర్గం కాదండి ఆ ఎయిటీ సిక్స్ నుంచి ఆ నైంటీ త్రీ నెంబర్ వన్ వరకు అదేంటంటే ఆ కృష్ణ గారికి ఏంటంటే అది ఆ ట్రాన్సిట్ పీరియడ్ ఓకే యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు అందరూ కూడా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు కానీ కొంత సపోర్టు డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్గా తగ్గింది ఆ తగ్గటం ఉన్నది మళ్ళీ ఆయన రికూప్ అయ్యి మళ్ళీ నెంబర్ వన్ పచ్చని సంసారం రౌడీ అన్నయ్య తర్వాత నెంబర్ వన్ ఇక అక్కడి నుంచి మళ్ళీ ఆయన డౌటు ఇప్పుడు కొండే కదా ఎన్టీఆర్ గారు అంటే ఒక మహానటుడు అప్పట్లో ఈయన కొండకున్నట్టుగా అంత పెద్ద ఆయనతో పెట్టుకోవడం ఎందుకు అట్లా పెట్టుకోవడం అంటే కాదండి అది ఆ సిస్టమ్ ఆయన ఇంటెన్షనల్గా చేసినవి ఏం కాదు ఇది ఆయన సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాడు కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు ఏంటి ఇప్పుడు దేవదాస్ తీయటం అంతే ఎవరికి నచ్చకపోవచ్చు కానీ టోటల్గా దేవదాస్ తీయటం వలన ఇబ్బంది పడింది ఆయనే కానీ ఆయన ఏం కాంప్రమైజ్ కాల ఆయన చేసుకుంటూనే వెళ్ళారు ఆయన అక్ని నాగేశ్వర గారు చేసిన మనం చేయాలని కూడా సాహసం సాహసం కానీ చాలా అద్భుతమైన సాంగ్స్ దాంట్లో కొన్ని ఒకటండి మనం ఒక గొప్ప అంటే చూసిన తర్వాత దాన్ని మళ్ళీ కంపారిజన్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనకి ఆ చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి ఆ ఇష్యూ వచ్చినప్పుడు టెక్నికల్గా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఆ సినిమా ఓకే దేవదాస్ అనేది చాలా ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ చాలా సూపర్ పెర్ఫార్మెన్స్ అంటే మీరు ఎప్పుడైనా చూడండి మామూలుగా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కాకపోతే ప్రాబ్లం ఎక్కడ అంటే మీకు ఒక చిన్న కంపారిజన్ వచ్చినప్పుడు ఒకవతను కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్ కాదు కానీ నేను చెప్పడం మీరు ఈ పోకిరి చూడండి మహేష్ బాబు పోకిరి తమిళ్ విజయ్ పోకిరి చూడండి మీరు ఓకే చూస్తే మీకు ఆ కంపారిజన్ అంటే అర్థమవుతుంది నేను ఒక హాఫ్ అన్ అవర్ చూసే ఆ సినిమా ఆ చూస్తే అసలు నాకు అసలు విజయ్ ఏంటి ఎలా ఉంది అసలు మహేష్ బాబు ఎక్కడ ఉన్నాడు విజయ్ ఎక్కడ ఉన్నాడు అనిపించింది నాకు నాకు పర్సనల్గా కానీ అక్కడ బ్లాక్ బస్ట్ అయింది ఆ సినిమా అలాగే కదా అది మరి వా వాంటెడ్ సినిమా తీశారు అది అది బ్లాక్ బస్టర్ అయింది మీరు చూడండి సల్మాన్ ఖాన్ మహేష్ బాబు ఈ విజయ్ ముగ్గురు కంపారిజన్ చేస్తే అసలు ఎక్కడో ఉంటుంది ఈ సినిమా అవును మీరు మామూలుగా కూడా చూస్తే కాకపోతే ఏంటంటే అది వాళ్ళకి బ్లాక్ బస్టర్ ఇది వీళ్ళకి బ్లాక్ బస్టర్ ఇది మనకు బ్లాక్ బస్టర్ ఈ కంపారిజన్ తెలుగు తెలుగు కాబట్టి ఈ ఇష్యూ వచ్చిందది నా ఒపీనియన్ ఇది డైరెక్ట్గా కనుక ఒకటేసారి మనం తీసుకుంటే ఇంకో రకంగా ఉండేది